సభా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమం, భూ హక్కులకు సంబంధించినటువంటిది ఏదో కార్యక్రమం. నిన్న ఇంకొక కార్యక్రమానికి అధికారిక కార్యక్రమం, మత్స్యకారులకు సంబంధించినటువంటి దాని యూనివర్సిటీకి సంబంధించినటువంటి దానికి వెళ్ళారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, మేము ఈ ప్రభుత్వ హయాంలో 93% మేము ఇచ్చినటువంటి హామీలన్నింటిని అమలు చేశాము అనేటువంటి దాన్ని, ఆ అంశాలన్నీ చెప్పుకుంటారు, ఏమేం చేశారు ఏమిటి అనేటువంటి దాని మీద అనేటువంటి దానికన్నా కూడా ఆయన ఈ రోజున సభల్లో మాట్లాడుతున్నటువంటి మాటలన్నీకైనా చూస్తే ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు, అదేవిధంగా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ దుష్ట చతుష్టయము ఆ పేపర్లు ఆ టీవీలు ఈ జపం చేస్తున్నారు. ఎందుకు ఈ జపం చేస్తున్నారు అని అంటే, ఈ ప్రతిపక్ష పార్టీలు అయితే తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి వీళ్ళు విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నారు, అనేకమైనటువంటి అంశాలని ప్రజల ముందుకి తీసుకెళ్తున్నారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి మొన్నటికి మొన్న టిట్కో ఏళ్లకు సంబంధించి, అదేవిధంగా ఏళ్ల స్థలాల్లో జరిగినటువంటి కుంభకోణాల గురించి ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మాట్లాడారు. అంతకుముందు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, అంతకుముందు రోడ్లు ఇవన్నీ మాట్లాడినటువంటి సందర్భం, తర్వాత చంద్రబాబు నాయుడు కర్నూలు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఆ జనంలో విపరీతమైనటువంటి రెస్పాన్స్ అయితే వచ్చింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన చివరి ఛాన్స్ అని అడిగారు, ఎందుకోసం అంటే ఆ సెంటిమెంట్ అనేది ఎట్లా పనికి వస్తాయి అనేటువంటి దాని మీద ఆయన అడిగారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక ఛాన్స్ ఇవ్వమంటే జనం ఇచ్చారు కదా, మరి అలాంటి సెంటిమెంట్ ఈయనకు కూడా పనిచేస్తేమో లాస్ట్ ఛాన్స్ అంటే ఈయన కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధమైనటువంటి ఛాన్స్లు అడగటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. మొన్న ఒక ఛాన్స్ అడిగారు కదా. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్లో నాకైతే భలే ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం అనిపించిందండి. ఒక పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఎంజీఆర్ ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ సరసన జగన్మోహన్ రెడ్డి గారిని చేర్చుకున్నారు. నిజంగా ఆ ధైర్యం ఉండాలండి, తన గురించి తన గొప్పలు చెప్పుకోవాలన్నా కూడా అంత ఈజీగా అందరు చెప్పుకోలేరు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు. ఆ అది కాన్ఫిడెన్సా లేదా ఓవర్ కాన్ఫిడెన్సా అదే ఓకే. ఎందుకోసం అంటే మొన్నటికి మొన్న కూడా ఇంకొకసారి గెలిస్తే ఈ అడ్డీలకి దాటితే 30 ఏళ్ళు మనమే ఉంటాం, అంటే ఈ అడ్డీలు దాటడం కష్టం అనేటువంటి విధంగా ఆయనకు ఉందనేటువంటి క్లారిటీ వచ్చేసింది. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మారి వాడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఆయన పార్టీ తీసుకొని 1995 వ్యవహారం అండి. ఇప్పటికీ 27 సంవత్సరాలు ముగిసిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని పట్టుకొని వేలాడి చంద్రబాబు నాయుడిని మీరు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. మరి దాన్ని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారు, దాని ద్వారాగా ఏమి లబ్ధి పొందాలనుకుంటున్నారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నాకైతే అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇందా మరి వాళ్ళని అడుగుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు ఏం చేశాడో చెప్పుకోమానండి, చెప్పుకుంటే కదా మళ్ళీ ఓటు వేయడానికి అవకాశం ఉండేది అని అంటున్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3.5 సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పుకుంటానికి సభలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఎన్నుపట్టు పొడిచాడు, అదేవిధంగా ఈయన దత్తపుత్రుడు, ఈయన వాళ్ళ పార్టీని గెలిపించడానికి వచ్చాడు, ఈ విధమైనటువంటి ఆ ఛానల్ ఎట్లా ఈ పేపర్ ఎట్లా ఇవన్నీ మాట్లాడటం సరిపోతుంది తప్ప 3.5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, వీళ్ళు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట కూడా చెప్పండి, ఈ రాజకీయ పార్టీలు ఏవైతే హామీలు ఇస్తారో ఆ హామీలు అమలు చేయలేనటువంటి వాళ్ళను అసలు వీళ్ళు ఎట్లా రాజకీయ పార్టీ, ఇది ఎట్లా ప్రజాస్వామ్యం మధ్య అంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించదా, సిపిఎస్ రద్దన్నాడు మరి ఆయన అమలు చేయలేదు కదా, మరి ప్రజాస్వామ్యంలో సరైనటువంటిదేనా, మరి నిరుద్యోగ సమస్య పరిష్కరించలేదు, అది పెద్ద డిబేటబుల్ పాయింట్లు కాదండి. ఇప్పటం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, మళ్ళీ ఏమైనా ఆటంకాలు ఉంటాయా, సాఫీగా సాగే పరిస్థితి ఉంటుందా, మళ్ళీ అది రచ్చరచ్చేనా? ఇప్పటం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొడుతున్నారో ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడుతున్నారు, రా బయటికి రా బయటికి రా బయటికి రా, నువ్వు ఒక్కసారి మళ్ళీ ఆవేశపడు మొన్నట్లాగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిలిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకోసం అంటే రౌడీసేన ఎవరు రౌడీసేన అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు బాగా. ఎందుకోసం అంటే ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల మీద ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దాడులు చేశారు తప్ప, అదేవిధంగా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి
వాళ్ళ క్యాండిడేట్లు నామినేషన్ లేయడానికి వచ్చినటువంటి దాడులు వాళ్ళ మీద దాడులు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు స్వయంగా, నన్ను భోసడి కంటే నా అభిమానస్తులు, నన్ను అభిమానించేటువంటి వాళ్ళు దాడి చేశారు, ఆయన తప్పేంది అని ఆయనే చెప్పారు నేరుగా. కాబట్టి ఎవరు దాడులు చేస్తారు, ఎవరు రౌడీ వ్యవహారాలు చేస్తారు అనేటువంటిది వాళ్ళకి ఆల్రెడీ లైసెన్స్ 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు చేస్తారు. కానీ ఈ విధమైనటువంటి రౌడీ సేన, ఈ విధమైనటువంటి బూతుల పార్టీ అని అనటం ద్వారా వీళ్ళని రెచ్చగొట్టి డైవర్ట్ చేసి ఈ అంశాల మీద మాట్లాడించడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలని ఈ పార్టీలు ఎత్తి చూపకుండా ప్రజల్లో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయటం లేదనేటువంటి అంశాలను మరింత జనంలోకి తీసుకెళ్లకుండా వ్యూహాత్మకంగా డైవర్ట్ పాలిటిక్స్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం వచ్చి నేనేమంటానంటే ఆయన రౌడీ సేన అన్నాడు మేము అది ఇది అని చెప్పేసి విరోచితంగా పోరాటం ఆయన మీద మాట్లాడటం కన్నా కూడా నేను పవన్ కళ్యాణ్ గారికైనా తెలుగుదేశం పార్టీకి నేను ప్రజల తరఫున ఒక సూచన చేస్తున్నా. మీరు ప్రజల తరఫున ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడండి, ప్రభుత్వం మీద పోట్లాడండి. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడితే రెచ్చిపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరుకున్నారో అది మీరు చేసినట్టు ఇది. ఈ రోజున రోగి ఏం కోరుకున్నారో మంది కూడా అదే ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి డాక్టర్ కూడా అదే మంది ఇచ్చాడు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోరికని నెరవేర్చేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ రెస్పాండ్ అవ్వద్దు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. శ్రీనివాస్ గారు.